నా పేరు లక్ష్మీ కుమారి అండి. నేను అడ్వకేట్ బై ప్రొఫెషన్. మా పెద్దవాళ్ళు శంకర్ హిల్స్లో ప్లాట్స్ కొన్నారు. అప్పటి నుంచి మేము పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు మేము మా ప్లాట్స్ని మేము అది శంకర్ హిల్స్ అనే ఏరియా వట్నాగులపల్లిలో సిటీకి దగ్గరగా అయింది, వాటిని కొంచెం డెవలప్ చేసుకుందాం అనే ఉద్దేశంతో మా ప్లాట్స్లోకి మేము గత 4-5 సంవత్సరాల నుంచి వెళ్తుంటే మమ్మల్ని వెళ్ళటానికి అబ్జెక్ట్ చేస్తా ఉన్నారు. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండి, మండల్ మేడం, గండిపేట రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ న్యూగా ఫామ్ అయిన ఏరియాని కవర్ అవుతుంది, గండిపేట మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇప్పుడు చెప్పండి మేడం, సమస్య ఎక్కడ నుంచి? సమస్య ఎక్కడంటే 1983లో 28 మంది పట్టాదారులు, ఒరిజినల్ పట్టాదారులు 460 ఎకరాలకి 3,328 ప్లాట్లుగా లేఅవుట్ చేసి పంచాయత్ అప్రూవల్ తీసుకొని త్రూ జీపీఏ ద్వారా, ఎన్ రంగారెడ్డి అని జీపీఏ అండి, ఆయన ద్వారా అమ్మటం జరిగింది. 83 నుంచి 86 లోపల ప్లాట్స్ అన్నీ అమ్మేశారు. అప్పటి నుంచి మేము పొజిషన్లో ఉన్నాం. 89లో అసోసియేషన్ ఫామ్ అయ్యి, వెల్ఫేర్ అసోసియేషను, అసోసియేషన్ దాని వాచ్ అండ్ వార్డ్ అంతా చూస్తూ ఉంది. మేము రెగ్యులర్గా మెయింటెనెన్స్ పే చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు వాల్యూ వచ్చింది, అక్కడ సిటీకి కూడా దగ్గరైంది, ప్రాక్సిమిటీ పెరిగింది కాబట్టి డెవలప్ చేసుకుందామని మెంబర్స్ అందరం వెళ్తూ ఉంటే ఈలోగా మాకు తెలిసి వచ్చిన విషయం ఏంటంటే అక్కడ ల్యాండ్ కబ్జాదారులు జయహింద్ రెడ్డి, ఎల్వి సుబ్బారెడ్డి, ఇంకా వేరే కంపెనీలు, శ్రీనిధి, ఇంకా ఏదో మీరు అందులో ఉండగానే మళ్ళీ వేరే వాళ్ళు కబ్జా చేశారు. కబ్జా చేయలేదండి, మేము పొజిషన్లో ఉన్నాము. ఈ ప్లాట్లుగా రికార్డ్లో ప్లాట్స్గా కన్వర్ట్ అయి ఉంది, ప్లాట్స్గా రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. 83 నుంచి సెకండ్ సేల్, థర్డ్ సేల్స్ అన్నీ కూడా 3,300 ప్లాట్స్ గాను 8,700 ప్లాట్స్ రిజిస్ట్రేషన్ జరిగింది. సేమ్ ప్లాట్స్ ఒక ఛానల్లో ప్లాట్స్ ఇలా రిజిస్టర్ అవుతూ ఉంది, అవి ప్లాట్స్గా డిమార్కెట్ అయి ఉన్నాయి. మాకు తెలియకుండా ఒరిజినల్ ఓనర్సు దాన్ని ఎకరాల్లో అమ్మటం జరిగింది. జయేంద్ర రెడ్డి అనే అతను అంటే ఇప్పుడు ఫస్ట్ ప్లాట్లుగా చేసేసి తర్వాత అగ్రికల్చర్గా మార్చలా అలా అమ్మారు. అది అమ్మటం కూడా ఎట్లా అంటే 97లో డాక్యుమెంట్ ప్రజెంట్ చేస్తే అగ్రికల్చర్ ల్యాండ్గా రిజిస్ట్రేషన్కి అది 2002లో రిజిస్టర్ చేశారు. మరి 5 సంవత్సరాలు ఎందుకు ఆపారు అని మేము ఆర్టీఐ యాక్ట్ కింద అడిగిన రిజిస్ట్రార్ వాళ్ళు మా దగ్గర రికార్డ్ ఏమి లేదన్నారు. ఎందుకంటే మేడం గవర్నమెంట్ తన ఖచ్చితంగా 1954 నుంచి మనకు స్వతంత్రం వచ్చిన 5 సంవత్సరాల నుంచి మన తన డేటా ఉంది, మనకు వచ్చింది ఒక 1 ఇయర్ లేట్ వచ్చింది తెలంగాణకు స్వతంత్రం. అప్పటి నుంచి అప్పటి నుంచి మనకు ఇవ్వట్లేదు, మాకు ఇవ్వట్లేదు. రెండోది చాలా దీంట్లో ఎంత అమానుషం అంటే ల్యాండ్ గ్రాబర్స్ పట్టు ఎంత దారుణంగా ఉందంటే మా అమ్మిన జీపీఎస్, జీపీఏ కాపీలు రెండు ఉన్నాయి, 53, 47 of 83 అని. ఈ రెండు కాపీలు మేము సర్టిఫైడ్ కాపీ అడిగినా కూడా ఇవ్వరు. ఎందుకు ఇయ్యారంటే చినిపోని అని చెబుతున్నారు. మండల్ ఆఫీస్లో 1954 నుంచి ఇక్కడ కాదు, యావత్ తెలంగాణలో ఏ ఆఫీస్ పోయినా, ఏ మండల ఆఫీస్ పోయినా, మున్సిపాలిటీ ఆఫీస్ పోయినా 100% ఉండాలి, ఉండాల్సింది ఖచ్చితంగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. అవి కాలిపోవడానికి సమస్య లేదు, మొన్న చినిపోని అని చెబుతున్నారు. కాలిపోవడానికి లేదు, చినిపోవడానికి లేదు, చెత్తలు పడడానికి లేదు, గవర్నమెంట్ నిర్లక్ష్యంగా ఉండటం కాదు. గవర్నమెంట్ ల్యాండ్ గ్రాబర్స్ కొమ్ము కాస్తా ఉంది. వాళ్ళు మాకు ఇవ్వటం లేదని మేము కంప్లైంట్ చేసినా కూడా దాని మీద ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. మేము లోకాయుక్త్ లో కూడా కంప్లైంట్ ఫైల్ చేసాం, ఇలా ఇవ్వటం లేదని. అట్నే సిఐడి దగ్గర కూడా కంప్లైంట్ చేసాం. ఎవరు కూడా ఉన్నదాన్ని బేస్ చేసుకుని రిపోర్ట్ ఇస్తాం అంటున్నారు, తప్పితే వాళ్ళ అఫెన్స్ అక్కడ జరిగింది అని అక్కడ ఎవరిని ఫిక్స్ చేయటం లేదు. అక్కడ ఎవరు కారణమో వాళ్ళని. ఇప్పుడు 96 నుంచి మేము కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. రకరకాల ఏమి రాలేదు, ఫైనాలిటీ ఏమి రాలేదు, ఏమి రాలేదు. 96 నుంచి మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. టీడీపీ ప్రభుత్వం నుంచి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదాకా అది అట్లనే జరుగుతానే ఉంది. అంటే ఇందులో కూడా మీకు ఎప్పుడు న్యాయం ఏమి జరగలేదు. మరి ఇక్కడ న్యాయం జరగడానికి గతంలో కేసీఆర్ గారు అందరికి న్యాయం చేస్తామన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి చేస్తామన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు నిన్న మొన్న 2-3 నెలలు అవుతుంది అని, అంతకుముందు గత 9 ఏళ్ళు మన సీఎం గారు ఉన్నారు, అప్పుడు గిట్ట ఎలాంటి న్యాయం చేయకపోగా మిగతా ల్యాండ్ అంతా అరుణ్ పిల్లయ్య పేరు మీద, ఫినిక్స్ వాళ్ళ పేరు మీద, శ్రీనిధి వాళ్ళ పేరు మీద, ఎవరెవరో మా ల్యాండ్ మీద వాళ్ళు బిజినెస్ చేశారండి. ఎంఎన్సీ కంపెనీలకంతా అమ్మారు. ఏ విధంగానంటే ఈరోజు రిజిస్ట్రేషన్ చేస్తాం, 10 కోట్లు ఎకరా, 5 కోట్లు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇవ్వండి, రిమైనింగ్ 5 కోట్లు పొజిషన్ ఇచ్చినప్పుడు ఇస్తామని చెప్పి ఆ కండిషన్ తోటి ఎంఎన్సీస్కి 100 ఎకరాలు అమ్మారు. ఇప్పుడు పొజిషన్ ఇవ్వటం కోసం వాళ్ళకి మమ్మల్ని బయటికి దోసేయాలని అందరూ గ్రాబర్స్ కుమ్మక్కై నెట్టేయాలని చూస్తున్నారు.
ఇప్పుడు ఈ రేటు ఆ రేట్ కాదు ఇప్పుడు మాది లిటిగేషన్ లో ఉంది కాబట్టి మేము చెప్పలేము. మా అడ్జసెంట్ గజం 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు అమ్ముతుందని నాకు తెలిసిందండి. అందుకోసానికి అక్కడికి కదలలేకపోతున్నారని అర్థమైతుంది. అవును అంటే ఇప్పుడు మీరు లాయర్ అయ్యిట అక్కడ గెలవలేకపోతున్నారు. గెలవలేక కాదు నిలబడలేకపోతున్నాను. నన్ను చంపేస్తానని బెదిరించారు జయహింద్ రెడ్డి పోలీస్ వాళ్ళ ముందు. ఇద్దరు లాయర్లను చంపేసినట్టు అడ్జసెంట్ భయపడుతురా మేడం. మా వాళ్ళు అందరూ కూడా భయపడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. పోలీస్ స్టేషన్ లోను జేమ్స్ బాబు అనే సిఐ ముందు సిఐ క్యాబిన్ లో ఇట్లే 100 మంది ప్రభుత్వంలో మాత్రం ఎవరు రేగబడినా అది స్పీడ్ బ్రేక్ లేకపోతే ఏదైనా చూసుకొని కత్తులతోటి కటాలతోటి మీద పడి చంపేసే వాళ్ళు లాయర్. గతంలో 6 నెలల కింద మనం ఒక న్యూస్ చూడడం జరిగింది. భార్య భర్తలు అక్కడనే స్పీడ్ బ్రేక్ కొంచెం అది కూడా ల్యాండ్ ఇష్యూ ల్యాండ్ ఇష్యూ అయినా మరి అది ఎవరు చేయించారు ఎక్కడ చేయించారు తెలియదు నాకు ఆ డీటెయిల్స్ తెలియదు. మళ్ళీ అందులో ఇంకోటి కీసర మండల ఎంఆర్ఓ కూడా అలా చిల్లరపల్లిలో చంపేయడం జరిగింది. ఉరేసుకుండా మొల్దరం ఇప్పుడు జైల్లో పోతే మొల్దరం గిట్ట తీసేస్తారు. మరి అది ఎట్లా ఉరేసారు ఇలాంటికి లాయర్ గిట్ట భయపడుతున్నారు అంటే అదే సమస్య మాకు అర్థం కాదండి. ముందు మాకున్న రైట్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక వ్యవస్థ అనుకూలంగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని 200 మంది వచ్చి అర్ధరాత్రి పాటు మా రాళ్ళన్ని పగలగొట్టారు. పొద్దున్నే అర్ధరాత్రి వెళ్ళాం. అర్ధరాత్రి పాటు గోడలు కడుతుంటే ఆపటానికి వెళ్ళాం. తర్వాత మేము అక్కడ నిలబడితే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. వండర్ ఏంటంటే ఒక సినిమా డైరెక్టర్ చూస్తే ఆ విలనిజం ఎలా పెట్టాలో అర్థమైంది. ఒక ఆడవాళ్ళని తీసుకొస్తారండి. ఎస్సీ ఎస్టీ ఉన్నాయి ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ ఆడవాళ్ళని తీసుకొస్తారు. హ్యాండ్ బ్యాగ్స్ తగిలించుకొని వస్తారు. సుత్తులు పెట్టుకొని వస్తారు. వచ్చి మేమేం మాట్లాడటానికి లేదు. లేడీస్ మీరు మగాళ్ళు ఉంటారు. మా లేడీస్ అందరూ అక్కడ ఉండలేరు కదా. వీళ్ళు వచ్చి ఆడవాళ్ళు మీరు ఎందుకు వచ్చారమ్మా అని అంటే ఎస్సీ ఎస్టీ కేసు అవుట్ రేజింగ్ మోడస్టీ కేసులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. మేమేం చేయలేకపోయాం అనమాట. వాళ్ళందరూ వచ్చినప్పుడు సైలెంట్ కూర్చున్నారు. వీళ్ళందరూ జైల్లోకి వెళ్ళలేం కదా. అందరూ 80 ఏళ్ళు 70 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్నారు. అందుకని మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా పెడతా ఉన్నారండి. అసలు ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమైంది. ఇంకెవరైనా అడ్వకేట్లు ఉన్నారా మేడం? ఉన్నారు. ఇక్కడ లేరు కానీ ప్లాట్ ఓనర్స్ అడ్వకేట్స్ ఉన్నారు. హైకోర్టు జడ్జెస్ కూడా ఉన్నారు. రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు. ప్రజెంట్ సిట్టింగ్ హైకోర్టు జడ్జెస్ ఉన్నారు. ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు. ఐపీఎస్ ఉన్నారు. అందుకని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి. వీళ్ళు ఈ ఫేక్ సేల్ డీడ్స్ తోటి ఈ ఫ్రాడులెంట్ సేల్ డీడ్స్ తోటి మేము మీరు రిజిస్టర్ చేయకూడదని చెప్పి ధరణిలో ఇది కరెక్ట్ కాదని చెప్పి కోర్టులో కేసులు ఉన్నా కూడా ధరణిలో అర్ధరాత్రి పాటు ఓపెన్ చేయటం వాళ్ళకి కావాల్సిన రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగారు. ఏరియాలో మధ్యలో గండిపేట దగ్గర గండిపేట ఈ సందర్భంగా నేను సీఎం గారిని అభ్యర్థిస్తున్నానండి. మా 3000 మంది తరఫున ఏమిటంటే డిఫరెంట్ యాంగిల్స్లో రకరకాల లిటిగేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని కేసులు ఫైల్ చేస్తున్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు గ్రాబర్స్ ఎక్కడ కేసులు వేయటం మేము వేస్తే వాళ్ళు వచ్చి వీళ్ళకి రైట్ లేదని ఏఏఏ ఆర్టీఐ యాక్ట్ కింద అది ఇది మేనేజ్ చేసి తీసుకొచ్చిన ప్రొసీడింగ్స్ చూపించి మమ్మల్ని నిలవరించాలని ప్రయత్నిస్తున్నారు. మాకు న్యాయం జరగాలంటే సీఎం గారు ఈ విషయం మీద స్పందించి వెంటనే ఒక కమిషన్ కాన్స్టిట్యూట్ చేయాలండి. ఆ కమిషన్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి కానీ లేకపోతే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ అయితే చాలా బాగుంటుందని. ఏ ప్రలోభాలకి ఏ విధంగానూ ఇబ్బంది లేకుండా రెవెన్యూ ఆఫీసర్స్ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలుగుతారు. అవి చేసినప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ అందరి క్లెయిమ్స్ రిసీవ్ చేసుకొని అడ్రస్ చేస్తే మాకు న్యాయం జరిగిద్ది. ఒరిజినల్ ఓనర్స్కి న్యాయం జరిగిద్ది. అందుకని దయచేసి సీఎం గారు నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక కమిటీని ఇమీడియట్గా కాన్స్టిట్యూట్ చేసి ఇది 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీ అందుకని చెప్పి మమ్మల్ని అక్కడ నిలవనియ్యరు. దయచేసి మా ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. మా ఆస్తులను కాపాడిన వాళ్ళు అవుతారు. మా ఫండమెంటల్ రైట్స్ని కూడా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నాకు 2000 గజాలు ఉంది. 2000 గజాలు. ఏ ఇయర్లో తీసుకున్నారు మేడం? మా పెద్దోళ్ళు 83లో తీసుకున్నారు. 83లో అప్పుడు మేము పుట్టలేదు. ఆ ఏరియాలో ఎంత అయింది మేడం? అప్పుడు తెలియదండి. అప్పుడు రేట్లు అవన్నీ కరెక్ట్గా 50 రూపాయలు. ఇంకొకటి కూడా అండి, ఇంకొకటి అండి, ఒక్క మాట. ఇప్పుడు ఈ ల్యాండ్ గ్రాబర్స్ అందరు చెప్తారు ఆ పంచాయతీ లేఅవుట్ లేదంటున్నారు. పంచాయతీ లేఅవుట్ పేపర్లన్నీ వీళ్ళే తినేశారు. తర్వాత వీళ్ళు నాలా కట్టలేదు అని అంటారు. రికార్డులు అంతా ఈ హౌస్ ప్లాట్స్ అని ఆల్రెడీ అక్కడ చేంజ్ అయ్యింది, నమోదయ్యింది. కానీ నాలా అనేది అప్పుడు 50 పైసలు స్క్వేర్ మీటర్ కంటే తక్కువ విలువ ఉన్న ల్యాండ్కి పల్లెటూరులో 10,000 మంది జనాభా కంటే తక్కువ ఉన్న ఊర్లో నాలా కట్టే అవసరం లేదు. అందుకని అప్పుడు నాలా కట్టలేదు. నాలా కట్టకుండానే హౌస్ ప్లాట్స్గా దాన్ని రికార్డ్ చేయటం అయింది రెవెన్యూ రికార్డ్స్లో.
ఇప్పుడు నాలా లేదు కాబట్టి ఇది చల్లదు, వ్యాలిడ్ లేఅవుట్ ఇక్కడ ఇవ్వటానికి లేదు. 111 జీవో వచ్చింది 96లో, మా లేఅవుట్ అప్రూవ్ అయింది 83లో. మా లేఅవుట్ సంబంధించిన పేపర్స్ లేవు అని అంటే దానికి మెంబర్గా మేము కాదు కారణం, డిపార్ట్మెంట్ కారణం. డిపార్ట్మెంటు ల్యాండ్ గ్రాబర్స్ కొల్యూడ్ అయ్యి అక్కడ పేపర్స్ లేకుండా చేసిన దానికి మేము ఎంత పెనలైజ్ కావాలండి? మమ్మల్ని ఎందుకు పెనలైజ్ చేస్తారు? బికాస్ ఆఫ్ యువర్ డెర్లిక్షన్ ఆఫ్ డ్యూటీస్ ఆర్ ఇన్యాక్షన్, దానికి మమ్మల్ని ఎంత పెనలైజ్ చేస్తారు? సార్ మీ పేరు? నా పేరు గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి, రిటైర్డ్ కలెక్టర్. ఎక్కడ సార్ మీరు ఇంతకుముందు వర్క్ చేశారు? నేను శంకర్పల్లి. శంకర్పల్లి, అక్కడ 2007 లో రిటైర్ అయినా. అవును సార్. అప్పుడు తీసుకున్న ప్లాట్ 2007 లో రిటైర్మెంట్ అయినా అప్పుడు తీసుకున్నాను. ఓకే సార్. అయితే ఇది వట్టినాగలపల్లి విలేజ్, మొత్తం 460 ఎకరాలు. 460 ఎకరాలు, 3,325 ప్లాట్లు అయినాయి. అయితే మొత్తం 83, 84, 85 వరకు రిజిస్ట్రేషన్ అయినాయి, మొత్తం టోటల్ రిజిస్ట్రేషన్ అయినాయి. అప్పటి వరకు పీస్ఫుల్ పొజిషన్ ఉంది, ఎవరి డిస్టర్బెన్స్ లేదు. 1971లో ఆర్వార్ యాక్ట్ వచ్చింది, అప్పుడు రికార్డ్ అంతా రివైజ్ చేసి, ఆర్వార్ రివైజ్ చేసేసి ఈ ప్లాట్లు అనేది దాంట్లో రికార్డు రాయకుండా పాత పట్టుదారుల పేరు రాసేసారు. ఓల్డ్ పట్టుదారు చేసేస్తారంటే వాళ్ళు ఏం చేసి అడ్వాంటేజ్ తీసుకొని ల్యాండ్ గ్రాబర్స్ ఏవైతే మాఫియా పెద్ద పెద్ద కంపెనీసు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఎకరాలు లెక్కన అమ్మేసిండ్రు. ఎకరాలు లెక్కన అమ్మితే మేము పోయిన కోర్టు పోయినాం, హైకోర్టు పోయినాం. ఇట్లా అమ్ముతున్నారంటే హైకోర్టు ఏమన్నదంటే మీరు సివిల్ కోర్టు కోడి, సివిల్ కోర్టులో న్యాయం జరుగుతుందన్నారు. మేము సివిల్ కోర్టు అప్రోచ్ అయినాం. సివిల్ కోర్టు అప్రోచ్ అయితే సివిల్ కోర్టులో లాస్ట్ కేసు చేసి డబ్బులు ఇవ్వలేదు మాకు సరిగ్గా. అప్పుడు కొన్నతో అంటే మళ్ళీ వాళ్ళకు లోకాదాతలో డబ్బులు ఇచ్చేసి 20 కోట్లు వాళ్ళకు చెక్ ద్వారా లోకాదాన్ని చేసి కాంప్రమైజ్ చేసుకొని మాకు డబ్బులు వచ్చినాయి. మేము శంకరించి కమ్మినాము. ఇక్కడ ఒక చిన్న డౌట్ రెడ్డి అన్న, మీరు ఎంఆర్ఓ కాబట్టి నేను అడుగుతున్నాను, తహసీల్దార్ అని చెప్పి మన తెలంగాణ భాషలో తహసీల్దార్ అని. అవును. అయితే ఇక్కడ మీకున్న అనుభవం మీద, మీరు రిటైర్మెంట్ అయిపోయారు, మీకున్న అనుభవం మీద మీరు భూమి కొన్నప్పటికీ ఇక్కడ మీడియా మిత్రులు ఎవరు ముట్టలేదు అనుకుంటారు నాకు తెలిసి. మాకు మాత్రం కొంచెం ఐడియా ఉన్న కాడి మిమ్మల్ని అడగడం కలుసుకున్నాం. మీరు ఒక ఎంఆర్ఓ, ఇంతకుముందు లాయర్ మాట్లాడింది, ఇప్పుడు ఎంఆర్ఓ మాట్లాడుతున్నారు, దీని మీద మీకు సరైన సమాధానం వస్తలేదంటున్నారు, మరి దీని మీద ఏమైనా నిజమైన న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? న్యాయం ఇప్పుడున్న, ఇప్పుడు నినైట సామిరిపేటల కొన్ని లక్షలు తీసుకొని దొరికిండు. ఇప్పుడు న్యాయం జరగాలంటే ఉన్నారు, అందులో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు, లంగలు ఉన్నారు, దొంగలు ఉన్నారు, మంచి అన్ని రకాల ఉద్యోగాలు ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఎంఆర్ఓ గిట్ట న్యాయం జరగలేకపోతుంది. మీరు ఆల్ చేసిన నొస్కుల్లో మీరు ఏమన్నా తీయలేకపోతారా సార్? 2017లో ప్యూరిఫికేషన్ ఆఫ్ రికార్డ్ అయిపోయి మొత్తం 460 ఎకరాలు శంకరించని తహసీల్దారు, జాయింట్ కలెక్టర్ అందరు పార్టిసిపేట్ చేసి హౌస్ స్టేషన్ ఇండ్ల స్థలాలు ప్లాట్లు ఇవి శంకరించని రాసేసాను. రాసి మాకు ఆర్డర్ కూడా ఇచ్చాను 2017లో. ఈ ధరని వచ్చినాక మళ్ళీ ధరణిలో బోల్డ్ పట్టదారు రావడము, ఇవన్నీ ఇంకా మోర్ కాంప్లికేషన్. ధరని వచ్చినాక మళ్ళీ పొజిషన్ కాలం పోయింది, పొజిషన్ కాలం ఉంటాం, పట్టదారులు వాళ్ళే ఉంటారు, పొజిషన్ కాలం మేము ఉన్నాం. అయితే ధరణి వచ్చినాక మళ్ళీ సేమ్ మాఫియా పోయి అంతా రిజిస్టర్ చేసుకొని పెద్ద పెద్ద కంపెనీస్ అంత పెద్ద సైట్ ఓన్లీ రామకివాస కంపెనీ ఉండే పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒక పేరుకు మాత్రమే కంపెనీ, ఏం యాక్టివిటీ లేదు. రిజిస్టర్డ్ కంపెనీస్ మీద చేసుకుని మాకు ఇప్పుడు ప్రజెంట్ ఇబ్బంది పెట్టేది ఏంటంటే జయహింద్ రెడ్డి, ఎల్వి సుబ్బారెడ్డి. జయహింద్ రెడ్డికి 125 ఎకరాలు ఉంది, ఎల్వి సుబ్బారెడ్డి 45. వాళ్ళు మెయిన్ గుండాలో పంపిస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరికి వాళ్ళకి సెకండ్ షేర్ అని తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఎవరు రావడం లేదు చేసి, వాళ్ళు ఎవరైతే భూమి పట్టాదారులు ఉన్నారో వాళ్ళే వచ్చారు కదా, వాళ్ళ పేర్లు ఒకటి చెప్పారు. వాళ్ళు రావడం లేదు, పట్టదారులు రావడం లేదు. కొన్నోళ్ళు వచ్చారు, మాఫియా, ల్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా. జయహింద్ రెడ్డి, ఇప్పుడు మీకున్న అనుభవం మీద ఎక్కడైనా మండల ఆఫీస్లో కానీ మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ కాగితాలు ఖరాబ్ అవుతాయా? ఏం కావు, ఏం కావు? మీకున్న అనుభవం, మీరు ఎన్ని ఏళ్ళు సర్వీస్ చేశారు సార్? నేను 35 ఏళ్ళ. మీరు ఎప్పుడైనా ఇలాంటి మాట ఎక్కడ లేదు, కావాలి ఇంటెన్షన్ గా ల్యాండ్ మాఫియా తోటి వాళ్ళు కొలిడయి అంటే 100% అక్కడ చెప్తున్నారు. అంటే మీరు ఒక స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే మీరు విమర్శిస్తున్నారు అంటే అక్కడ ఎంత దరిద్రంగా ఉందో మాకు అర్థమవుతుంది. అది అయితే ఇప్పుడు ఏంటంటే సీఎం గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ధరణి రికార్డును ఏవైతే 2000 ధరణి కంటే ముందు మా పొజిషన్ కాల్ ఉంది కదా, ఆ రికార్డు మనకు అప్డేట్ చేస్తే మా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది.